Praise the Lord. Priyulara, Jesus Fellowship Ministry ఆధ్వర్యంలో ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ను మీకు అందించడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సో నేను చెప్పబోయే వాక్య అంశం ఏంటనగా, దేవుడు నా యెడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని గుర్తించుట. దేవుడు నా యెడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని గుర్తించుట. హల్లెలూయా. మొదటిగా దేవుడు నా యెడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని గుర్తించాలి. లూక సువార్త 15:4-7 మనం చూసుకున్నట్లయితే, మీలో ఏ మనిషినికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులతో పొరుగువారిని పిలిచి, మీ నాతో కూడా సంతోషించుడని తప్పిపోయిన గొర్రె దొరికినదని వారితో చెప్పాను. అటువలే మారుమనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారుమనసు పొందు ఒక పాపి విషయమై ఎక్కువ సంతోషం కలుగును. ఒక మనిషినికి 100 గొర్రెలు కలిగి ఉన్నాడు. అందులో ఒక గొర్రె తప్పిపోయినది, మిగతా 99 గొర్రెలు అతని పక్కనే ఉన్నాయి, అతని చుట్టుపక్కలనే ఉన్నాయి. అతడు కౌంట్ చేస్తున్నప్పుడు ఆ 100 గొర్రెల నుండి ఒక గొర్రె తప్పిపోయినట్టుగా కనిపిస్తున్నది. అయితే ఆ మనుషుడు ఏం చేశాడంటే, అతని పక్కన ఉన్నటువంటి, అతని చుట్టుపక్కల ఉన్నటువంటి, అతన్ని కనిపిస్తున్న ఆ యొక్క 99 గొర్రెల విషయమై చింతించడం లేదు, కానీ తప్పిపోయిన ఒక గొర్రె విషయమై చింతిస్తున్నాడు. 99 గొర్రెలను పక్కన పెట్టేసి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు పరిగెడుతున్నాడు. పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు దాన్ని రక్షించడం కోసం. అతడు వెళ్ళిపోయాడు. ఒక ఆ యొక్క తప్పిపోయిన గొర్రె పిల్లే ఏదో ముళ్ళకంపల్లో చిక్కుకుపోయి ఉంటే ఆ గొర్రెను పట్టుకొని తీసుకొని వస్తున్నాడు. సో మనం పరీక్షించవలసిన విషయం ఏంటంటే, 99 గొర్రెలు అతని పక్కనుండగా తప్పిపోయిన గొర్రెపిల్ల విషయం కొరకై పరిగెత్తుకుని వెళ్ళిపోయి దాన్ని రక్షించాల్సిన అవసరం ఏంటి అనే భయపడి ఉండొచ్చు కదా. ఈ అడవిలో నేను ఎక్కడ వెతుకను, అది పోత పోనీలే, నేను ఒంటరిగా నేను ఒక్కడినే ఉన్నాను కదా, నేను అడవిలో వెతుకుతున్నప్పుడు అది సింహమో ఎలుగు వంటి ఏదో ఒకటి వచ్చి నన్ను అటాక్ చేస్తుంది కావచ్చు, నాకు భయం ఇస్తుంది అనేసి భయపడి ఈ 99 గొర్రెల యొద్ద ఉండలేదు. అదే ఈ లోకంలో చూసుకున్నట్లయితే జనరల్గా ఆయా కాపర్లు ఏం చేస్తారంటే, ఏదైనా గొర్రెపిల్ల తప్పిపోతే అది పోత పోనీలే, మీతో గొర్రెలు నాతోనే ఉన్నాయి, మళ్ళీ నేను సంపాదించుకోగలుగుతాను అనేటువంటి ఉద్దేశంతో ఆ మిగతా గొర్రెలతో ఇంటికి వస్తారు. కానీ ఈ మనుషుడు, ఆ యజమాని ఏం చేస్తున్నాడో తెలుసా, ఉన్న మిగతా 99 గొర్రెలను పక్కన పెట్టేసి తప్పిపోయిన గొర్రె పిల్ల ఎక్కడా ఉంది అనేసి పరిగెత్తుకొని వెళ్ళి అది దొరుకు వరకు దాన్ని వెతుకుతూ ఉంటున్నాడు. వెతుకుతున్నప్పుడు అతని కళ్ళకు కనిపించిన వెంటనే, అతని కన్నులో కనిపించిన వెంటనే దాన్ని పట్టుకొని అతని భుజాలపైన ఆ యొక్క గొర్రెపిల్లను వేసుకొని మోసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క గొర్రెపిల్ల కోసము ఎందుకు ఆ మనుషుడు పరిగెట్టుకొని వెళ్ళి అది దొరుకు వరకు వెతుకుతున్నాడు ఎందుకో తెలుసా, ఆ యొక్క గొర్రెపిల్ల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఒక గొర్రెపిల్ల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా, దాని స్థితి గొప్పదని, తన దాని ప్రాణాలు గొప్పవని ఆ యొక్క గొర్రెపిల్ల పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడని, ఆ ఒక గొర్రెపిల్ల దొరుకు వరకు వెతుకుతూ రక్షించి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అలాగే ప్రభు అనే యేసుక్రీస్తు కూడా, నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో, ఈ లోకంలో అనేక మంది ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, నన్ను అనేక మంది ఏలైనా చేస్తున్నారు,
ప్రజలు నన్ను గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. మా గ్రామస్తులు మా విలేజ్లో మా వీధిలో నన్ను చూడగానే అనేక మంది వీధి ప్రజలు కూడా ఏలనగా చూస్తున్నారు. నాకు సరైనటువంటి ఆహారం అందించబడటం లేదు, సరైనటువంటి వస్త్రాలు నేను ధరించలేకపోతున్నాను, సరైన ఎడ్యుకేషన్ లేదు, ఇక నేను బ్రతికుండే ఎందుకు? నేను బ్రతికుంటున్నాను కానీ నాతో పాటు అందరు ఉంటున్నారు, కానీ నా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు అందరు ఉన్నారు, కానీ ఒంటరిగానే ఉంటున్నాను అనిపిస్తుంది అనేసి దినదినం నువ్వు కుమిలిపోతున్న దినాలు ఉండవచ్చు నీ జీవితంలో, కానీ నువ్వే కావాలని ప్రభు అనేసి క్రీస్తు తప్పిపోయిన నిన్ను ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న నిన్ను ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నీ స్థితి గొప్పదని, నీ ప్రాణాలు గొప్పవని, నీ ప్రాణాలు విలువైనాయని, నీ ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఆ ప్రణాళికను నెరవేర్చడం కోసమే ఆ ప్రభు అని యేసుక్రీస్తు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా, దేవుడు నన్ను అపాయములో నుండి తప్పిస్తాడని గుర్తించాలి. 1 Samuel 13:34-35 చూసినట్లయితే మందలోకి ఎలుగుబంటి సింహం వచ్చేసిందట. దావీదు ఆ ఎలుగుబంటి సింహం వచ్చేసిందని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఎలుగుబంటి సింహముతో పోరాడగలిగాడు. హల్లెలూయా. అదే ఏ లోక కాపర్లు అయితే ఏం చేస్తారంటే, మంద ఎక్కడ పోతే నాకేంటి, ఎలుగుబంటి సింహం వచ్చేసింది, అమ్మో నన్ను కూడా చంపేస్తా అనేసి పారిపోయి పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయేవారిని చూస్తాం. కానీ దావీదు మందక్షేమం కొరకు, మందను రక్షించడం కోసము పరిగెత్తుకొని వెళ్ళి ఎలుగుబంటితో సింహముతో పోరాడి ఆ యొక్క సింహము దాడిలో నుంచి, ఎలుగుబంటి దాడిలో నుంచి రక్షించబడ్డాడంటే కేవలం దేవుడు దావీదు పట్ల కలిగిన ప్రణాళికే. హల్లెలూయా. అతని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసమే ఆ ఎలుగుబంటి సింహము దాడిలో నుంచి రక్షించబడ్డాడు. హల్లెలూయా. దావీదు ప్రాణాలు విలువైనాయని, దావీదు స్థితి గొప్పదని, దావీదు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని ప్రభువు యేసుక్రీస్తు దావీదును ఒక ఉన్నతమైన శిఖరం పైన పెట్టడం కోసమే ఆ ఎలుగుబంటి సింహము దాడిలో నుంచి రక్షించబడ్డాడు. హల్లెలూయా. నీవు కూడా ఎలుగుబంటి అనేటువంటి సమస్యలతో, అనారోగ్యమనే సమస్యలతో, కుటుంబ సమస్యలతో, అప్పు బాధలతో, అనేక సమస్యలతో బాధపడుతూ కృంగిపోతున్నావు కావచ్చు. అలా కృంగిపోతున్న నిన్ను ఆ యొక్క సమస్యల నుంచి విడిపించగలుగుతాడు. ఎందుకంటే నీ ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు అనుకోవాలి, దేవుడు నా ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక నా ఎడల దేవుడు నెరవేర్చే వరకు నా చేయి వదిలిపెట్టాడు అని నువ్వు అనుకోవాలి. నువ్వు అప్పు సమస్యలు ఉండవచ్చు, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు, పేదరికములు ఉండవచ్చు, ప్రజల్లో నీకు పేరు ప్రఖ్యాతి లేకపోవచ్చు, ఎక్కడ చూసినా అవమానాన్ని ఎదుర్కొంటున్నావు కావచ్చు, అయినా పర్వాలేదు. నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసము ఈ యొక్క సమస్యల నుండి నన్ను విడిపించగల సమర్థుడు అని నువ్వు అనుకోవాలి. నీ సమస్యలను చూసి నువ్వు భయపడి పారిపోకూడదు. అలా అయితే సింహము ఎలుగుబంటి మందలోకి వచ్చినప్పుడు దావీదు అలాగనే పారిపోయి ఉండేంటే మంద ఏమై ఉండేది? హల్లెలూయా. సింహం చేతిలో, ఎలుగుబంటి చేతిలో చిక్కుకుపోయి ఉండేది. హల్లెలూయా. మందను రక్షించడం కోసము ఆ యొక్క మందలోకి సింహము ఎలుగుబంటి వచ్చినా కూడా సమస్యలు వచ్చినాయి. దావీదుకు సమస్యలు వచ్చినాయి. సమస్యలను చూసి భయపడలేదు, కష్టాలను చూసి భయపడలేదు, అనారోగ్యాన్ని చూసి భయపడలేదు, శ్రమను చూసి భయపడలేదు. అయ్యో నాకు శ్రమ వచ్చేసింది కదా, అయ్యో నాకు కష్టం వచ్చేసింది కదా, ఇక నేనేం చేయగలను,
ఈ మందను ఏ విధంగా రక్షించుకోగలను? అయ్యో నాకు అంత శక్తి లేదే, అంత ధైర్యం లేదే, అంత విశ్వాసం లేదే అని వెనితిరిగి చూడలేదు దావీదు. ఎప్పుడైతే మందలోకి సింహము ఎలుగుబంటి వచ్చిందని వినగానే పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడో తెలుసా? వాటితో పోరాడగలిగాడు. హల్లెలూయా. అతని సమస్యలకు అతడు ఎదురు నిలబడి పోరాడగలిగాడు. అంత మాత్రమే కాకుండా వాటి యొక్క దాడుల నుంచి రక్షించబడ్డాడు. నీవు కూడా అనుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ సమస్యలను చూసి నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు. నీ శ్రమను చూసి నువ్వు వెనుతిరగవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ రోజులలో అనేక మంది సేవకులు కూడా తన పరిచర్య ప్రారంభంలో ఎలా ఉంటున్నారంటే, తనకేదో సమస్యలు రాగానే సమస్యలతో పోరాడలేక, సమస్యలను జయించలేక, అవమానమైన సమస్య కావచ్చు, అనారోగ్యమైన సమస్య కావచ్చు, ఆయా సమస్యలతో వారు జయించలేక కుమిలి కుమిలి ఏడుస్తూ తన పరిచర్య నుండి దూరం అయిపోతున్న వారిని చూస్తున్నాం. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే, నమ్మిన కొద్ది దినాలే దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వస్తున్నారు. వారి యొక్క సమస్యలను బట్టి, వారికి రాబోతున్న శ్రమలను బట్టి, వారికి రాబోతున్న కష్టాలను బట్టి, వారి ముందున్నటువంటి ఆ సమస్యలకు ఎదురు నిలబడి పోరాడలేక విశ్వాసాన్ని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, దేవుడు నాలో ఒక శక్తినిచ్చాడు అని వారు తెలుసుకోలేక దేవుని సన్నిధికి దూరం అవుతున్న వారిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక నీకు సమస్యలు వస్తే నీ సమస్యలకు ఎదురు నిలబడి పోరాడగలే ధైర్యం నువ్వు కలిగి ఉండాలి. సమస్యలకు ఎదురు నిలబడి పోరాడగలే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. సమస్యలకు ఎదురు నిలబడి పోరాడగలే శక్తిని నువ్వు కలిగి ఉండాలి. శక్తి ఏదనగా, ప్రార్థన శక్తి, అభిషేకం అనే శక్తి, విశ్వాసం అనే శక్తి, ఈ మూడును నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఊహించలేని గొప్ప కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. రెండవదిగా, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కోసమైనా నాకు రాబోయే ఆయా సమస్యల నుంచి విడిపించగలుగుతాడనేటువంటి నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళాలి. కానీ ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. హల్లెలూయా. ఏమాత్రం కూడా నీ పరిచర్యకు దూరం అవ్వకూడదు. హల్లెలూయా. ఏమాత్రం కూడా నువ్వు ప్రార్థనకు దూరం అవ్వకూడదు. హల్లెలూయా. ఏమాత్రం కూడా నీవు దేవుని స్తుతించడంలో వెనుకాడకూడదు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 14:5-6 వరకు చూసుకున్నట్లయితే, సంసోను తిమ్నాతునకు వెళ్ళిపోచున్నప్పుడు అతనికి ఒక కుదుమ సింహం ఎదురవుతుందట. చూడండి, సంసోను తిమ్నాతునకు వెళ్తున్నప్పుడు అతనికి ఒక కుదుమ సింహం ఎదురవుతున్నప్పుడు అతనికి కూడా ఒక సమస్య ఎదురొచ్చేసింది. హల్లెలూయా. సంసోనుకు కూడా ఒక సమస్య ఎదురొచ్చింది. సంసోనుకు కూడా కష్టాలు వచ్చినాయి. సింహం, ఒక కుదుమ సింహం ఎదురవుతుందంటే సమస్యే కదా, కష్టమే కదా, శ్రమే కదా. ఎగ్జాంపుల్గా సంసోనుకు కూడా సమస్యలు వచ్చేసినాయి. సంసోను కూడా కష్టాలకు అందుబాటులో ఉన్నాడు. సంసోను కూడా శ్రమకు అందుబాటులో ఉన్నాడు. కానీ ఏమాత్రం కూడా ఆ సమస్య అనే కుదుమ సింహాన్ని చూసి భయపడలేదు. ఏమాత్రం కూడా శ్రమ అనే కుదుమ సింహాన్ని చూసి వెనుకాడలేదు. అతనికి సమస్య ఎదురైనప్పుడు సంసోను కూడా ఏం చేశాడు తెలుసా? సమస్యలకు ఎదురు నిలబడి పోరాడగలిగాడు. హల్లెలూయా. సంసోను కూడా అతనికి రాబోయేటువంటి సమస్యలకు ఎదురు నిలబడి పోరాడగలిగాడు. అయ్యో, ఈ కుదుమ సింహం బొబ్బరించుకుంటే నా మీదకి వస్తున్నదని భయపడలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సింహం నా మీదకే వస్తుంది, నేను చనిపోతాను కావచ్చు, నేను మరణ అంచులో ఉన్నాను, మరణ స్థితికి దగ్గర ఉన్నానని భయపడి వెనుతిరిగి చూసి పారిపోలేదు. అయినా ఆ సింహానికి ఎదురుగా నిలబడి పోరాడగలిగాడు. హల్లెలూయా. ఆ సింహము దాడిలో నుంచి కూడా సంసోను రక్షించబడ్డాడంటే కేవలం దేవుడు సంసోను పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సంసోను ప్రాణాలు విలువైనాయని, సంసోను స్థితి గొప్పదని, సంసోను బ్రతుకు గొప్పదని, సంసోనును ఒక ఉన్నతమైన శిఖరం పైన పెట్టాలనుకున్నాడు దేవుడు. అందుకనే అతనికి రాబోతున్నటువంటి ఆ యొక్క కుదుమ సింహం అనే సమస్యల నుంచి రక్షించగలిగాడు.
హల్లెలూయా. సంసోనును ఆ యొక్క కొదమ సింహములో నుండి రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా కొదమ సింహాలు అనే సమస్యలు వెంటాడుతున్నాయా వాటిలో నుంచి రక్షించగల సమర్థుడు. హల్లెలూయా. నువ్వు కలిగిన దేవుడు శక్తిమంతుడు కానీ శక్తిహీనుడు కాదు. నువ్వు కలిగిన దేవుడు బలవంతుడు కానీ బలహీనుడు కాదు. ఏమాత్రం కూడా నీవు అధైర్య చెందవాదు దేవుని బిడ్డ. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అనే క్రీస్తుని కలిగిన నీవు కూడా అనుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నా తప్పకుండా నా పట్ల నెరవేరుస్తాడు. ఎంతమంది నన్ను అవమానించినా పర్వాలేదు, నేను భయపడను అనుకోవాలి. ఎంతమంది నా గురించి చేయలేనిగా మాట్లాడినా పర్వాలేదు, నేను దిగులు చెందను అనుకోవాలి. నా కుటుంబంలో నా భార్య పిల్లలకు అనారోగ్యం వచ్చిందా పర్వాలేదు, దేవుడు రక్షించగల సమర్థుడు అనుకోవాలి. సరైనటువంటి వస్త్రాలు నీవు నీ పిల్లలు నీ కుటుంబం ధరించలేకపోతున్నారా? సరైనటువంటి భోజన ఆహార పదార్థాలు నువ్వు తీసుకోలేకపోతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సంసోనుకు కానీ దావీదుకు కానీ ఏ విధంగానైతే సమస్యలు ముందుకు వచ్చినప్పుడు సమస్యలకు ఎదురుగా నిలబడి పోరాడగలిగారో, నీవు కూడా సమస్యలు నీ ముందుకు వచ్చినప్పుడు సమస్యలకు ఎదురు నిలబడి పోరాడగలిగే శక్తిని నువ్వు పొందుకోవాలి తప్ప సమస్యలను చూసి వెనుతిరిగి వెళ్ళిపోకూడదు. సమస్యలను చూసి ఐదార్యపడవద్దు. సమస్యలను చూసి దిగులు చెందవద్దు. హల్లెలూయా. సమస్యలను చూసి నీకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. వారి వీరి మాటల వలన నీవు దేవునిపై కలిగిన నీ భక్తిని పోగొట్టుకోవద్దు. వారి వీరి మాటల వల్ల నీవు దేవునిపై కలిగిన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. ఎదటి వ్యక్తి ఎలా ఉంటే నీకేంటి? నీ భక్తిని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం నీకుంది. ఎదటి వ్యక్తి ప్రతి ఆదివారం క్రమంగా చర్చకు వచ్చేవాడు, ఎదటి వ్యక్తి ప్రతి మీటింగ్కు అటెండ్ అయ్యేవాడు, ఎదటి వ్యక్తి దేవుని అందు భయభక్తులుగా పెంచబడ్డాడు, దినదిన వాక్యాన్ని ధ్యానిస్తుండేవాడు, అందరితో మంచిగా మాట్లాడుతుండేవాడు. కానీ ఈ రోజుల్లో ఈ దినమున ఆ వ్యక్తి మారిపోయాడేంటి? ఆ వ్యక్తి సడన్గా నాకు బ్రాండ్ షాపులో కనిపించాడేంటి? ఆ వ్యక్తి నాకు సడన్గా సినిమా హాల్లో కనిపించాడేంటి అని నువ్వేమాత్రం కూడా ఐదర్యపడవద్దు. అతని భక్తి అతనికి, నీ భక్తి నీకు. ఒకరిని చూసి నువ్వు నేర్చుకోవద్దు, కానీ నీవు ఎవరినైతే నమ్ముకున్నావో అతని యొద్ద నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకరిపైన నీ భక్తిని పెంచుకుంటే ఆ అతడు చెడిపోయిన తర్వాత నీవు కూడా చెడిపోవాల్సి వస్తుంది. ఒకరి చూసి నీ భక్తిని కట్టుకుంటే అతడు పడిపోయిన తర్వాత నీవు కూడా పడిపోవాల్సి వస్తుంది. నీ భక్తిని యేసు పునాది పైన కట్టబడాలి. హల్లెలూయా. యేసును కలిగిన నీవు యేసు అనే పునాది పైన కట్టబడాలి. అప్పుడు యేసు ఏ విధంగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా ప్రవర్తించాడు, దేవుడు ఏ విధంగా ముందుకెళ్ళాడు అని నువ్వు గమనించగలుగుతావు. హల్లెలూయా. మూడవదిగా, దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను అనే విశ్వాసంతో ఉండాలి. మత్తయి సువార్త 14:30-31 మనం చూసినట్లయితే, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహ పడితేవని అతనితో చెప్పాను. హల్లెలూయా. గాలి తుఫానం చూసి పేతురు భయపడుతున్నాడట. గాలి తుఫానం చూసి పేతురు భయపడుతున్నాడు. అతడు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. అసలు పేతురుకు తెలియదు ప్రభు అనే క్రీస్తు నన్ను వెంబడిస్తున్నాడని. పేతురుకు తెలియదు ప్రభు అనే క్రీస్తు నా పక్కనే ఉన్నాడని. పేతురుకు తెలియకుండానే ప్రభు అనే క్రీస్తు పేతురు వెనకాల ఉన్నాడు. హల్లెలూయా. పేతురు ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే ప్రభు అనే క్రీస్తు వచ్చి పేతురును రక్షించగలిగాడు. పేతురు కూడా ఆ యొక్క సముద్రంలో నుంచి, ఆ యొక్క అపాయకరమైన సముద్రంలో నుండి మునిగిపోతున్నప్పుడు రక్షించబడ్డాడంటే కేవలం పేతురు పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. పేతురు పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
పేతురు యొక్క బ్రతుకు విలువైనదని, పేతురు యొక్క ప్రాణాలు విలువైనదని, పేతురు యొక్క స్థితి గొప్పదని, పేతురును ఒక ఉన్నతమైన శిఖరాన్ని పైన పెట్టాలనుకున్నాడు దేవుడు. అందుకనే పేతురును రక్షించడం కోసమే ప్రభు యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. పేతురు పట్ల దేవుడు ఎలాంటి ప్రాణాళిక కలిగి ఉన్నాడో, పేతురుకు సమస్యలు శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఆ యొక్క సమస్యల నుంచి ఏ విధంగానైతే రక్షించగలిగాడో, అదేవిధంగా నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా నీకు రాబోయే సమస్యల నుంచి విడిపించగల సమర్థుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడు కానీ బలహీనుడు కాదు, ఆయన శక్తివంతుడు కానీ శక్తిహీనుడు కాదు. నువ్వేమాత్రం కూడా నీకు రాబోయే శ్రమలను చూసి సమస్యలను చూసి ఆశ్చర్యపడవద్దు. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా అనుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసమే ప్రభు అని యేసుక్రీస్తు నన్ను పట్టుకున్నాడు అనుకోవాలి. నీకు సమస్యలు వచ్చినాయా, దేవుడు నాకు సమీపంలో ఉన్నాడు అనుకోవాలి. నీకు కష్టాలు వచ్చినా, దేవుడు నాకేదో అద్భుతం చేయబోతున్నాడు అనుకోవాలి. నీకు శ్రమలు వచ్చినాయా, దేవుడు నన్ను ఒక స్థానంలో నిలబెట్టబోతున్నాడు అనుకోవాలి. కానీ సమస్యలను చూసి భయపడి వెనుతిరిగి పారిపోయావా, ఇక నీ బ్రతుకంతే. హల్లెలూయా. ఏమాత్రం కూడా అలా ఉండకుండా దేవుని కలిగి ఉన్న నీవు, దేవుని యొక్క గుణలక్షణాలు నీలో ఆక్టివేషన్ కావాలి, దేవుని యొక్క తలంపు నీలో ఆక్టివేషన్ కావాలి, దేవుని యొక్క ఆలోచన నీలో ఆక్టివేషన్ కావాలి. దేవుని యొక్క తలంపు నీలో ఆక్టివేషన్ అయిన తర్వాత హఠాత్తుగా నీలో నీవే నీ విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతావు. దేవుని యొక్క ఆలోచన నీలో ఆక్టివేషన్ అయిన తర్వాత నీ అంతట నువ్వే నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ విషయమై ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలు దేవా. ఇటు వాక్యాన్ని బట్టి నీ ప్రార్థిస్తుంటున్నాను. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వినగలిగారో, ఎవరెవరైతే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ను చూడగలుగుతున్నారో, ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యం పనిచేయనుగాక. ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తి పైన తన భక్తి అనే జీవితాన్ని కట్టుకోకుండా నిన్ను కలుగున్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని పైన పునాది కట్టుకుందామనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. వారికి రాబోయే కష్టాలను బట్టి భయపడవద్దని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి రాబోయే సమస్యలను బట్టి భయపడవద్దని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్క వ్యక్తి జీవితాలలో ఈ యొక్క వాక్యం పనిచేయనుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల మీరు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసమే పడిపోతున్న ప్రతి వ్యక్తిని పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ఇక నా వల్ల ఏమి కాదు, నేనేం చేయలేను అనేసి అనేక మంది ఆయా ప్రాంతాలలో దిగులు చెందుతూ వేదనలో ఉన్నారు కావచ్చు. ప్రతి వ్యక్తిని మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి వారికి ఉన్నటువంటి శ్రమల నుండి, కష్టాల నుంచి, అనారోగ్యం నుంచి, పేదరికం నుంచి విడిపించబడదురు కానీ ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన యేసునామములో ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా వచ్చే వారం ఇదే ఛానల్లో ఈ యొక్క వర్తమానం వస్తుంది. ప్రతి ఒక్కరు చూడవలసిందిగా మనం చేస్తున్నాం. సో ఈ యొక్క ప్రోగ్రాం కంటిన్యూగా నడిపించబడాలని ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జీసస్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహిమగల సువార్త ఉజ్జీవం భూపాలపల్లిలో తేదీలు 2017 నవంబర్ 27, 28, 29 అనగా సోమ మంగళ బుధవారములు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రక్కన భూపాలపల్లి. ముఖ్య ప్రసంగికులు ఆదాం బెన్ని గారు, నర్సంపేట్. దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. ప్రసంగికులు బ్రదర్ డెన్నిపాల్ గారు, భూపాలపల్లి. శక్తివంతమైన స్తుతి ఆరాధన. మీ బ్రతుకును మార్చే ఉజ్జీవం, మీ జీవితాన్ని మార్చే ఉజ్జీవం, మీ వ్యాపారాన్ని మార్చే ఉజ్జీవం, మీ స్థితిని మార్చే ఉజ్జీవం. మీ ప్రార్థన అవసరం కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ 9550-62-11190.